ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం సూర్యగ్రహణం రానుంది కాబట్టి గ్రహణ సమయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఆ సమయంలో దర్బలను బాగా వాడుతుంటాం అయితే వాటిని ఎందుకు వాడతారు వాటి ప్రత్యేకత ఏంటి అనేది చాలామందికి తెలియదు నిజానికి దర్బలు అంటే ఒక రకమైన గడ్డిపోస తెలుగులో మనం గరిక అని పిలుస్తుంటాం దీనికి గ్రహణ సమయంలో బాగా ఉపయోగిస్తారు గ్రహణం వస్తుందంటే చాలు చాలామంది దర్భ పోసల కోసం అటు ఇటు తిరుగుతుంటారు తమకు దొరికేలా చేసుకుంటారు గ్రహణ సమయంలో నీటిపైన పచ్చళ్ళపైన ఇంటి కప్పు పైన ధాన్యాగారం పైన దర్భపూసలను ఇలా ఇంట్లోని పలు ప్రాంతాలపై వేస్తుంటారు ఇలా వేయటం వల్ల దోషాలు తమ దరి చేరవనే నమ్మకం దర్భలకు చాలా ప్రాధాన్యత ఉంది నవగ్రహాలు కేతులకు సంబంధించిన వాటిలో ఒకటి దర్భం మన భాషలో చెప్పాలంటే గరిక అని అంటుంటాం ఇది గడ్డికి సంబంధించిన ఒక రకమైన జాతి వీటికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది కొన్ని తీవ్ర కిరణాలను ఎదుర్కొనే శక్తి ఉందట చంద్రగ్రహణం సూర్యగ్రహణ సమయంలో ఈ దర్భపూసలను ఉపయోగిస్తుంటారు కేతు వల్ల గ్రహణం ఏర్పడినప్పుడు ఇంట్లో మనం తినే ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకున్నప్పుడు వాటిపై ఈ దర్భ చల్లుతూ ఉంటారు ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే ప్రభావవంతమైన కిరణాలు పడకుండా ఈ దర్భపోసలు అడ్డుకోగలవట అందుకే గ్రహణ సమయంలో మనం తీసుకునే ఆహార పదార్థాలపై దర్భ వేస్తుంటారు గతంలో మన ఇంట్లో నిల్వ ఉంచే ఆహార పదార్థాలను గ్రహణం వీడిన తర్వాత తీసుకెళ్లి గంగలో పడవేస్తుంటారు వాటిని మరలా వాడేవాళ్ళు కాదు కానీ కాలక్రమేణా ఆహార పదార్థాలను వృధా చేయకూడదని వాటిని రక్షించుకోవాలని మన సంప్రదాయాలు చెబుతున్నాయి అందుకే గ్రహణం ఏదైనా ఆ సమయంలో దర్భ మనం తినే ఆహార పదార్థాలపై వేస్తుంటాం తద్వారా అది వేస్ట్ కాకుండా ఉంటుంది సూర్యగ్రహణం గురించి మనలో చాలామంది వినే ఉంటాం అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి చాలామందికి స్పష్టత ఉండదు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తే చంద్రుడు నీడ భూమి మీద పడుతుంది ఆ నీడ పడే సమయంలో సూర్యుడు కనిపించడు దీన్నే సూర్యగ్రహణం అంటారు ఇక సూర్యుని వెలుతురు చంద్రుడిపై పడి పరావర్తనం చెందే కాంతి వెన్నెలు కాబట్టి సూర్యకాంతిని చంద్రుడి మీద పడకుండా మధ్యలో భూమి అడ్డంగా ఉంటుంది ఈ భూమి నీడ చంద్రుడి మీద పడటం వల్ల చంద్రుడు కనిపించడు దీన్ని చంద్రగ్రహణం అంటుంటారు ఇక మన దేశంలో ప్రజలకు సూర్య చంద్రగ్రహణాలపై చాలా రకాల భయాలు ఉన్నాయి ఈ గ్రహణం వల్ల గర్భస్థ శిశువులకు హాని జరుగుతుందని గ్రహణం రోజున బయట తిరిగితే అరిస్తమని గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండాలని ఆ గ్రహణ నీడ ఆ గర్భపిండంపై పడకూడదని భావిస్తుంటారు గ్రహణ సమయంలో ప్రసరించే అతి నిల్లో కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు ఇక గ్రహణం రోజు వండిన వంటలు అది విడిన తర్వాత బయటకు పడవేస్తారు ఆంటికి మించి గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసివేస్తారు సహజంగా గ్రహణ సమయంలోనే ఆలయాలను మూసివేయడం పరిపాటి దేశంలోని అన్ని ఆలయాలను మూసివేసినా సరే శ్రీకాళహస్తి దేవాలయాన్ని మాత్రం మూసివేరు ఈ ఆలయాన్ని ఎప్పుడూ తెరిచే ఉంచుతారు సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడే సమయంలో చిన్న చిన్న ఆలయాలతో పాటు పెద్ద ఆలయాలను కూడా మూసివేస్తుంటారు ఎలాంటి గ్రహణమైనా సరే శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం యథావిధిగా తెరిచే ఉంచుతారు ఎందుకంటే దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి దక్షిణ కైలాసంగా పేరుందింది వాయులింగేశ్వర క్షేత్రం అని కూడా ఆలయాన్ని పిలుస్తుంటారు గ్రహణ సమయంలో ఆలయంలో కొలువు దిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తేశ్వరునికి గ్రహణ కళ అభిషేకాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ సూర్యగ్రహణ సందర్భంగా కూడా శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచి స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు శ్రీకాళహస్తేశ్వర స్వామి స్వయంభు ధృవమూర్తిగా వెలిసిన శివలింగ ఆకృతిపై సాలీయుడు పాము ఏనుగు భక్త కన్నొప్ప గుర్తులతో స్వయంభుగా స్వామివారి లింగం ఉద్భవించింది రాహుకేతుల ప్రభావాలు ఈ ఆలయంలో సాగవు అందుకే భక్తులంతా ఇక్కడి క్షేత్రంలో రాహుకేతు సర్పదోషాల నివారణకు పూజలు జరిపించుకుంటూ ఉంటారు అలాగే గ్రహణ సమయంలో ఏదైనా మంత్రాన్ని పటిస్తే అది శీఘ్రంగా ఫలిస్తుంది అంటున్నారు జ్యోతిష్యులు ప్రధానంగా మహామృత్యుంజయ మంత్రం జపిస్తే కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు వెలువరుస్తాయని అంటున్నారు కాబట్టి తప్పకుండా గ్రహణ సమయంలో ఆ మంత్రాన్ని పఠించాలి అది ఏంటంటే గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని తప్పగా పడిస్తే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మూఢనమ్మకాలని కొట్టిపేరవేయకుండా ఈ విధంగా ఫాలో అయితే చాలా మంచిది